ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. వెళ్ళా. శివు నేత్రం మీద అయితే ఒక్క నిమిషం ఉండదు. అదే నేనైతేనా ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. పోతావా నడవడికి గంట ఉంటావా? నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటే ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని. ఏంటి ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే తెలు కళ్ళని ఎప్పుడు పోసుకుంటారు. ఆయన నేను కలిసి ఉంటే తను కూతురు ఓలు ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంతమైపోయినట్టు కాలెట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను? ఎక్కడికేమంటే నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరు ప్రేమ కాల్చేవలేగా. ఎల్ ఎవరు కొంపలైనా ఉండదు. చూసి నోరు గేటు మండా. ఆడి కొంపలో ఈడి కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా వదనకేం పట్టింది. దొంగనా సైతి. ఆ కర్మ నీకేనా బండనా సైతి. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి ఇట్లాంటిది ఓతోన పెట్టుకో నాతో పెట్టుకుని అంటే పళ్ళు పిఠాపురం సంతకి వెళ్ళిపోగలదు. ఏటంత పిఠాపురం సంతాక ఎందుకు? శ్రీకాకుళం సంతకి తోలేద్దాం. నువ్వేటంత? నానేటంతను. నువ్వు ఏటంటే నేను అదే అంత. మిమ్మల్ని చంపి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే ముఖం పిడకైపోగలదు. ఏటంత నానేటంతను. పిడక మీద పిడక అయిపోదు. అది నీకే కదా ఆడికారు ఉండటానికి. రామంటికి పోదాం. ఏటంత నానేటంతను. బంగారాలంటే కొడుకున్నాడు, నెత్తిన ఎట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాక ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇళ్ళలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నేను చంపేస్తాను. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లు అంతా దాన్ని నెత్తిన పెట్టు పోదామని. ఏటంత నానేటంతను. ఆడికి ఆల్చేతులు పడిపోయాక ఆడే నీకు ఆడికొస్తాడు. రామనింటికి పోదాం. రా పోదాం. కాస్త ఓపి పడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. అమ్మా అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ నాకేం తెలుసు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. రావుడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా రావుడు బాగున్నావురా? నాకు నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేందల్లా పరాయి కొంపలు వదిలేశాను. ఏంటన్నా పరాయి కొంప? అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను. నువ్వు ఏటంత? నేను అదే అంతను. సన్నాసి ఇది నీ కొంపేరా? అక్కడ ఉంటే ఏటే ఇక్కడ ఉంటే ఏటి? అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లో నుంచి ఎందుకు బయట పంపించేశాడు? ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఇంత జరిగితే ఒక కొత్త ముఖం ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి అతని సంగతి తేల్చేసేవాడు కదా. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. ఆయన నువ్వు చూసేది ఏంటి? దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ. మన అమ్మ మానకాడే ఉంది. ఉండటం కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంట్లో నుంచి బయటకు ఎంటేశాడు. అలాంటి తండ్రి బ్రతికితే నేను చేస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మ లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం? నీలాంటి సీతామహాలక్ష్మి ఉన్నంత కాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలు అయిపోయింది ఒగ్గి. ఇప్పుడు ఏటంతో మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా? నువ్వే మా బాబుదారు ఉన్నావు, బరువునే బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోదు గానే. అవునరా, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా. డాక్టర్, ఎవరో పేషెంట్ కడుపు నొప్పితో స్పృహ తప్పి పడిపోతే వార్డులో అడ్మిట్ చేశారు. డాక్టర్ నాకు డబ్బు కావాలి, నేను పుస్తకాలు కొనాలి. నువ్వు సరిగా ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందా సీసా తీసురా. నీకు రోజు రోజుకి ఆ ముండాలు సినిమాలు తీసుకెళ్ళి నాకు ఎక్కడి డబ్బులు? అట్లా అన్నాడు.
నేను నువ్వు లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోంగూరాకు పెట్టుకుంటారు. నోరు ముస్తా ఉన్నాడా? ఐఎమ్ సారీ. ఏం జరిగింది డాక్టర్? ఏం లేదు, ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసా? నువ్వేటి ఊరికి ఇదే పోతావు, ఆడ ఎక్కడుంటే ఏంటి? ఆడు చేసిన బాబాను గారు అలా అయిపోయినాడు. నువ్వేటి పల్లెంలో తినట్టం ఏంటి? అంటే టేబుల్ పళ్ళ మీద ఎట్టు తినడం చేత కాదు, ఇంకా టేబుల్ పళ్ళ మీద తింటాడు. నీకేటి చేతనవును, ఆ కాలు దించి సరిపోకో. నన్నంతా ఏంటి, ముందు నువ్వు సరిగ్గా చావు. ఎప్పుడు చెడు రావడు రా, వచ్చి 2 రోజులు అయిపోయినది. మీరు వచ్చి 2 రోజులు అయిందా? అవునరా రావడు, ఫేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చినా. ఫేస్ పౌడర్ అయితే నీ ముఖము, టీత్ పౌడర్ అవును. నానేటన్నాను టీత్ పౌడర్ కదా అన్నాను. టీత్ పౌడర్ ఎక్కడ, ఫేస్ పౌడర్? అది కాదురా, పళ్ళపొడి వ్యాపారం. ఇదిగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారంట, వేరే ఇల్లు కూడా తీసుకున్నారంట. వేరే ఇల్లు ఎందుకమ్మా, మన ఇంట్లో ఉండొచ్చు. ఏమా భలే ఓడివే, పళ్ళపొడి అంటే ఈత అనుకున్నావు, ప్యాడగేడ కంపెతి పద్ది వద్దు. ఓ రావుడా, మరి ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచల నరసింహం పళ్ళపొడి వాడమని చెప్పకూడదు. ఏంటి చెప్పేదేటి, పళ్ళపొడి కంపెనీ ఎవరు అనుకుంటున్నావు? ఆడదే ఆడే చెప్తాడు. ఒరే రావుడు, ఈ సంగతి నీకు తెలుసా? తాగి తాగి మీ అయ్యి ఒళ్ళ అంతా చెడిపోనది. ఆస్తంతా రాయం చేసుకున్నాను, బయటికి గెంటిస్తున్నది రా. ఆడి దేశాలు పాసే ఆడి కొడకపోతే మనకెందుకు, మన సంగతి ఏదో చెప్పకుండా. రౌండ్ మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది, రేపు ఒకసారి తనిఖీ చేస్తావేంటి? అలాగే రేపు వచ్చిన హాస్పిటల్ వేసి రాజల్లమ్మా. నానొచ్చేది ఏంటి, అటు చూడు. చూసినావా, ఎలా ఉండి కూడా ఎలా అయిపోయాడు. మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు, రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది, ఈయన చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నా కత్తెట్టుకొని పొట్టలు కసకసని పొడి చేసేదని. నిజమే చెల్లమ్మా, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు, బుద్ధి వచ్చినారు కదా, ఇక్కడ పడుండా. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడి ముఖం చూసేది, కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎడవని చెప్పి ఆడు కూడా ఎడవనుకున్నావేటి. నువ్వు చేసిన ఎదవ పనికి ఆడు మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేం. మామయ్య, అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మాట్లాడరా, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం లేదురా, హాస్పిటల్లో ఏడుతూ కూకుని ఉంటే. హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? ఇదే సత్రం అనుకున్నారా? అదేట్రా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏంటి? మరి అతనేం తీసుకొచ్చారు? ఎందుకంటే కన్నుడు, కన్నుడు ఏటవుతాడు, తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు. ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు, ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు. ఓ సోసు, నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనదా? నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి. కాదు, మా అమ్మని ఇంట్లో నుంచి తరివేసిన రోజునే మా అమ్మకు కూడా అతను చచ్చిపోయాడు. తప్పురా రావుడు, పసుపు కుంకుమతోటి ఆ తల్లి చల్లగా ఉంటే నీ నోరుతోటి ఆ మాట అనకూడదురా. ఈ ఆల్టికాడు చేసిన ఎదో పనికి కులికులు కులికులు చచ్చిపోతున్నాడు, ఏటంతో? నాను అదే అంత. మరి చెప్పు ఏంటి? చెప్పేదేటి రాముడు, తెలీదా ఏంటి?
ఆడేం పసుడా? ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడు గుండు మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఊరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడుకు ముద్ద పారేయట్లేదా? ఆ ముద్ద అడిగి పారేయమంటున్నాను. ఏటంటావు? అదంటాను, ఆ ముద్ద అడిగి పారేయమంటాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు? చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు. ఏటంతవే? ఏటంటాను, చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు అంటాను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతవురా? సరే ఉండేవాడి, ఆమె ఒక భర్తగా నాకు తండ్రిగా మాత్రం కాదు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి తులసి, వాళ్ళు వచ్చారు, కాఫీ కూల్డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే. అదేమిటండి, వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. యువతలే, ఆమె ఊరికి వచ్చిందానా? ఆడు చేసుకుంటానంట మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనడానికి మనమెవరు అండి? ఎవరు కాకే తల్లిదండ్రులు. ఏ మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంతమగడయ్యాడా? వాడి గురించి మీకెందుకులేండి? ఎందుకంటే ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడు ఏదో తెలిసో తెలియక చేతిలో ఉండదంతా పోగొట్టుకున్నాం. ఆడు సంపాదిస్తున్నప్పుడే అప్పులని తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర 100,000 రూపాయలు ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చేయచ్చు, చేతిలో నా డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణమే మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు వెళ్ళి. ఏటి రాముడు, ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంటి నుంచి బయటకు పెట్టేస్తారు. పావునైనా పక్కన పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా వెళ్ళు, వెళ్ళి నుంచి. ఓ సన్నాసి, ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కదా, మళ్ళీ ఏటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చూడటానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది, కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసి ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏంట్రా రే, ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమనుకోగలరాడనుకోండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను నేను చదివించావా? నా మంచి అట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికాలో వచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి. ఏ నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. ఏ వెళ్ళు, వెళ్ళి నుంచి. ఏమిటమ్మా, నువ్వెక్కడికి? ఆయనకి మారు, పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేను. అందుకనే నువ్వు వెళ్ళిపోతావమ్మా. అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టి అనుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికనే ఇష్టపడతాను, కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు, నువ్వు ఇక్కడే ఉంటావు.